అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి 151 సీట్లు ఉన్నాయి, ప్లస్ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చాలామంది జాయిన్ అయిపోతున్నారు. బహుశా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. దానివల్ల ఈ ఇంత దిగజారిపోయి రాజకీయం చేయాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లేదు నాకు తెలిసి. ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అసలు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడంటే అతను మామూలు వార్డు స్థాయి నాయకుడిలాగా మాట్లాడుతుంటే నిన్న జరిగిన దాడి ఏదో జరిగింది అక్కడ రాయలసీమ చిత్తూరు అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇమ్మీడియట్లీ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద ఇవాళ గౌతమ్ సావంగ్ గారు కూడా ఆయన చంద్రబాబు నాయుడికి లెటర్ రాశాడు. అసలు మీరు తెలుసుకోకుండా ఈ విధమైన ప్రకటన చేయడం కరెక్ట్ కాదు. దళితులపై దాడులు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అది తెలుసుకోవాలి కదా. అతను చేసిందే తెలుగుదేశం సానుభూతిపరుడు. వాళ్లే దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్లే ఈ గుళ్ళ మీద కూడా దాడులు కూడా చేస్తున్నారు. కావాలని ఈ గవర్నమెంట్ని ప్రతిష్ట దిగజార్చడం కోసం చేస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే హుందాగా ఆయన ముఖ్యమంత్రి ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత హుందాగా చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఎందుకు అన్నట్లేదండి, మీరు చూడండి బ్యాంకుల దగ్గర చూడండి ఎంత ఎంత క్యూలు ఉంటున్నాయో, ఎక్కడ వెళ్తాయండి ఈ డబ్బులన్నీ? లేకపోతే బ్యాంకులు దొరద, బ్యాంకుల్లో ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి, ఈ పేమెంట్లు అవుతున్నాయి చూడండి. మీరు మీరు తిరుగుతారు కదా, ఆ టీవీలో ఛానల్స్ వాళ్ళు తిరుగుతారు కదా, చూడండి ఎంతెంత పెద్ద లైన్లు ఉంటున్నాయి, కిలోమీటర్ బారు లైన్లు ఉంటున్నాయి. ఈ పథకాలన్నీ నవరత్నాలు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అది చూసి తట్టుకోలేకరే దిగజారిపోయి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వేరే ఏం లేదు. అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి జరగకపోతే ప్రభుత్వంలో ఇంత రెస్పాన్స్ రాదు, ప్రజల్లో ఇంత సానుభూతి రెస్పాన్స్ ఉండదు. అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వీళ్ళ కడుపు వంట, వేరే ఏం కాదు. అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావాలనే ప్రచారం తప్పితే వేరేం లేదు. ఇదంతా గ్లోబల్ ప్రచారమే. 99.9% బెస్ట్ అని అనుకుంటాను ప్రజల్లో ఆ విధమైన ఇది ఉంది. ఇంకా అసలు ఆడు అతను లోకేష్ అయితే మటుకు అది క్యాబుల్ కాదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ మరుగున పడే పరిస్థితే. నెక్స్ట్ బీజేపీ అయితే సెకండ్ ప్రతిపక్షంగా ఉంటుంది తప్పితే వేరే ఇది, అది కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే ఏం లేదు. ఈ జనసేనతో కలుపుకున్న ఏదైనా కానీ కొన్ని కొంత పర్సంటేజ్ ఓటింగ్ శాతం పెరుగుతుంది తప్పితే అంతకన్నా వేరే మెరుగు ఇదే లేదు. దాదాపు ఈయన ఇంకో 4 టర్మ్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని నా ఆలోచన. ఏముందండి ఆయన చేసిందంతా ఇప్పుడు అది గ్రాఫిక్సే కదా అంతా. మన ఆయన ఆయన ఎవరో డైరెక్టర్ ఉన్నాడు రాజమౌళి, రాజమౌళి ఆయనలాగా గ్రాఫిక్స్ లాగా అన్నీ చూపించి జనాలు మోసం చేశాడు. ఆ పోలవరం దగ్గర బస్సులు పెట్టి ఊరికి ఏమీ లేకుండానే అక్కడ బోళ్ళంతా షోయింగ్ చేశాడు, బోళ్ళంతా ఖర్చు పెట్టాడు, బోళ్ళంతా వేస్ట్ అయిపోయింది, ప్రజల డబ్బులు నాశనం చేశాడు. ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుగా ఉంది. ప్రతి పైసాకి అకౌంటబిలిటీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ కరోనా మన రెవెన్యూ లేదు సార్, గవర్నమెంట్కి రెవెన్యూ లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చాలా హుందాగా దాన్ని నడిపిస్తున్నాడండి. ఎక్కడ లేదా లేకపోయినా సరే అప్పు తీసుకొచ్చా నడిపిస్తున్నాడు. అది అది మనం అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. అంతకని ఎవరు చేస్తారండి? అంతకుముందు ఆయన చేసిన ఏమైనా ఉన్నాయా? ఏమైనా ప్రజలకు ఏమైనా పథకాలు ఇచ్చాడా? ఏమైనా చేశాడా? ఏం డెవలప్మెంట్ చేశాడు చెప్పానండి? ఆయన చేసిన ప్రజలకు అభివృద్ధి ఏం చేశాడు చెప్పానండి? పుష్కరాల టైంలో వాళ్ళ తాపేదారులకు అందరికీ కాంట్రాక్ట్లు ఇప్పించుకొని ఏం లేదు, అనామతగా చేశాడు. అది నెల రోజుల్లోనే ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయి నాశనం అయిపోయింది. ఏం అవ్వలేదు, ఏం చేసినా సిస్టమేటిక్గా పద్ధతిగా చేసేది ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అండి. కరోనా టైంలో చాలా నిజంగా కరోనా టెస్టులు ఏ రాష్ట్రంలో జరిగినంత ఇంప్లిమెంట్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే అలా అన్ని టెస్టులు చేయబట్టి వాలంటరీగా అందరూ చేయించుకుంటున్నారు. రిజల్ట్ బయటకు వస్తుంది, ఎంత ఫిగర్ ఎంత అనేది తెలుస్తుంది, మనకి అవగాహన ఉంటుంది. మిగతా తెలంగాణ కానీ మిగతా స్టేట్లో టెస్టులు చేయట్లేదు, ఏం చేయట్లేదు. అయినా వాళ్ళకి బాగా ఎక్కువ కనపడుతున్నాయి ఆయన. ఇక్కడ అన్నీ ఇప్పుడు చూడండి, నిన్న దాదాపు 96 కేసులు ఎన్నో నెగిటివ్ పాజిటివ్ కేసులు వచ్చినాయి. అంటే అన్నీ ఏంటంటే అక్కడికక్కడ తెలియబట్టే ప్రతిదీ అప్డేట్ తెలుస్తుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, ఎన్ని కేసులు ఉన్నాయని బాగా ఎలర్ట్ అవుతుంది, ఎలర్ట్ అవుతున్నారు ప్రజలందరూ. కరోనాలో ఏపీని పట్టించుకోకపోతే ఈ రాష్ట్రం ఎలా ఎందుకు ఉండేదండి, నాశనం అయిపోయేది.
ఆయన ఇల్లు హైదరాబాద్లో కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన కొడుకు అక్కడ ఉండి ఏంటి జూమ్లో అందరితో మాట్లాడుతున్నాడు ఏ లేని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు తప్పితే ఆయన ప్రజలకు ఏం చేశాడు ఆయన ఉండి కరోనా టైంలో ఎవరినైనా ఆదుకున్నాడా ఏమైనా చేశాడా మంచి సలహాలు ఇచ్చాడా ప్రభుత్వానికి ఏమి ఇచ్చాడు ఏమీ లేదు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।